ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బ్యారేజీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణ మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీరం వద్ద ఉభయ నదుల ప్రవాహం 12 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ల మెట్లపై నుండి ప్రవహిస్తూ మేడిగడ్డ వైపు పరుగులెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి గోదావరి మానేరు నుంచి 276,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. బ్యారేజీకి 66 గేట్లుండగా 58 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో 777,250 క్యూసెక్ల నీటి అధికారులకు దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10 TMC కాగా ప్రస్తుతం 7 TMC నీరుంది. మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజీలో గోదావరి ప్రాణహిత నదుల ద్వారా ఇన్ఫ్లో 9 లక్షల క్యూసెక్లు ఉండగా 77 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 871,510 క్యూసెక్లు నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16 TMC కాగా ప్రస్తుతం 6 TMC నీరు నిల్వ ఉంది. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.